Hello everyone, this is Dr. Divya, ENT surgeon, Sankhya Hospitals. మనకి జనరల్గా చెవు దగ్గర ఏదన్నా ఇన్సెక్ట్ అంటే దోమ కానీ ఇవి కానీ కొన్ని సెకండ్స్ పాటు తిరిగినా కూడా మనకి ఆ సౌండ్కి చాలా డిస్టర్బింగ్గా ఇరిటేటింగ్గా ఉంటుంది. బట్ కొంతమంది పేషెంట్స్లో ఈ సౌండ్ అనేది చెవు లోపల కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని మనం టిన్నిటస్ అంటాము, అంటే రింగింగ్ సెన్సేషన్ ఆర్ చెవులో హోరు అంటాం. సో ఈరోజు మనం ఈ టిన్నిటస్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఏ ఇన్వెస్టిగేషన్స్ చేయించాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. చెవిలో వచ్చే ఈ హోరు ఆర్ రింగింగ్ సెన్సేషన్ని టిన్నిటస్ అంటారు. ఇది జనరల్గా మన ఇన్నర్ ఇయర్లో ఉన్న ఔటర్ ఇయర్ సెల్స్ అనేవి డిస్టర్బ్ అయినప్పుడు మనకి జనరల్గా ఈ టిన్నిటస్ అనేది వస్తూ ఉంటుంది. టిన్నిటస్ యొక్క కారణాలు జనరల్గా నాలుగు ప్లేసుల్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ టిన్నిటస్ వచ్చే ఛాన్స్ ఉంది. అవి ఔటర్ ఇయర్ అంటే బయట చెవి, మిడిల్ ఇయర్ మధ్య చెవి, ఇన్నర్ ఇయర్ అండ్ బ్రెయిన్. ఔటర్ ఇయర్లో ఒకవేళ వ్యాక్స్ ఎక్కువగా కలెక్ట్ అయినప్పుడు మనకి ఏ టిన్నిటస్ వచ్చే ఛాన్స్ ఉంది. మిడిల్ ఇయర్లో చూస్తే మిడిల్ ఇయర్లో ఏదన్నా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయినా, అలాగే కర్ణబేరికి హోల్ ఉన్నా, మిడిల్ ఇయర్లో ఉండే ఎముకలు సరిగ్గా కదలలేకపోవడం వల్ల మనకి టిన్నిటస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని ఇన్నర్ ఇయర్లో ఔటర్ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు, ఏదైనా సడన్ నాయిస్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, సడన్ హీరింగ్ లాస్ ఉన్నప్పుడు, అండ్ ఏదన్నా కొన్ని మెడిసిన్స్ లైక్ యాంటీబయాటిక్స్, అమినోగ్లైకోసైడ్స్, డయాబెటిక్స్, యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకి ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అయ్యి ఈ టిన్నిటస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ కావచ్చు, అండ్ బ్రెయిన్కి సంబంధించిన ట్యూమర్స్ లైక్ ఎకోస్టిక్ న్యూరోమా కానీ, గ్లోమస్ ట్యూమర్స్, వీటిల్లో కూడా మనకి టిన్నిటస్ వస్తుంది. ఈ టిన్నిటస్ అనేది ఎలా ఉంటుంది అంటే, కొంతమందిలో ఇది పురుగు తిరుగుతున్నట్టు అంటే ఇన్సెక్ట్ తిరుగుతున్నట్టు ఉంటుంది, ఆర్ కొంతమందిలో గాలి హోరులా అనిపిస్తుంది, కొంతమందిలో విజిలింగ్ సౌండ్లా అనిపిస్తుంది, కొంతమందిలో హిస్సింగ్ సౌండ్లా అనిపిస్తుంది, కొంతమందిలో టిక్ 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 అని కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అలా ఉంటుంది. దాన్ని పల్సటైల్ టిన్నిటస్ అంటాము. ఇవి జనరల్గా టూ టైప్స్ ఆఫ్ టిన్నిటస్ ఉంటుంది, సబ్జెక్టివ్ టిన్నిటస్ అండ్ ఆబ్జెక్టివ్ టిన్నిటస్. సబ్జెక్టివ్ టిన్నిటస్ అంటే ఓన్లీ పేషెంట్కి మాత్రమే ఆ హోర్ అనేది వినిపిస్తుంది, అండ్ ఆబ్జెక్టివ్ టిన్నిటస్ అంటే పేషెంట్తో పాటు పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్కి కూడా ఒక్కొక్కసారి ఈ హోర్ అనేది వినిపిస్తుంది. ఈ టిన్నిటస్ వచ్చినప్పుడు చేయవలసిన ఇన్వెస్టిగేషన్స్, ఈ టిన్నిటస్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మన స్లీప్ అనేది, స్లీప్ పైన అండ్ డైలీ యాక్టివిటీస్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మనకి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఒకవేళ టిన్నిటస్ ఉన్నట్టయితే వెంటనే ENT డాక్టర్ని సంప్రదిస్తే కనుక హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ చేసి ఏ కాజ్ వల్ల అయితే ఆ టిన్నిటస్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది, లైక్ హీరింగ్ టెస్ట్, ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్స్, అండ్ బ్రెయిన్కి సంబంధించిన కాజెస్ని రూల్ అవుట్ చేసుకోవడానికి సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేయడం జరుగుతుంది. టిన్నిటస్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్, ఈ టిన్నిటస్ అనేది ఔటర్ హెయిర్ సెల్స్ డిస్ఫంక్షన్ వల్ల జరుగుతుంది కాబట్టి డ్యామేజ్ని రివర్స్ చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కోసం ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్ కావచ్చు, వాసోడైలటస్ కావచ్చు, ఇవి ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా వాటికి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఆ డ్యామేజ్ అనేది రివర్స్ అయ్యి మనకి టిన్నిటస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మిడిల్ ఇయర్లో కనుక ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆ మిడిల్ ఇయర్కి సంబంధించిన సర్జరీస్ చేయడం వల్ల హీరింగ్లో టిన్నిటస్ తగ్గడంతో పాటు హీరింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకవేళ వ్యాక్స్ వల్ల వచ్చినట్టయితే వ్యాక్స్ రిమూవ్ చేయడం వల్ల ఆ టిన్నిటస్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. ఇవి కాకుండా ఒకవేళ మనకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే అవి ట్రీట్ చేయడం, ట్యూమర్స్ ఉంటే ఆ ట్యూమర్స్కి సంబంధించిన సర్జరీస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. బట్ కొంతమందిలో ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా మనకి టిన్నిటస్ అనేది తగ్గదు. సో అప్పుడు మనం పేషెంట్కి టిన్నిటస్తో పాటు మన వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని ఎలాగా క్యారీ చేయాలి అనేది మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. లైక్ ఏదన్నా స్లో మ్యూజిక్, కామ్ మ్యూజిక్ పెట్టుకోవడం, ఆర్ మాస్కర్స్ అనేవి ఉంటాయి, దీనివల్ల ఆ టిన్నిటస్ సౌండ్ అనేది మాస్క్ అవుతుంది, ఆ మాస్కర్స్ని అడ్వైస్ చేయడం. ఒకవేళ హీరింగ్ లాస్ ఉన్నట్టయితే టిన్నిటస్తో పాటు హీరింగ్ ఎయిడ్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ డివైజెస్తో పాటు వస్తున్నాయి, ఆ హీరింగ్ ఎయిడ్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.